నామమున బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనకిచ్చిన ఆయుష్ కాలాన్ని బట్టి ఈరోజు మనం అందరం సజీవులుగా ఉన్నాము అంటే దేవుని మాటను బట్టి మనం నడుచుకునినప్పుడు దేవుడు అంటున్నాడు, ఐగుప్తీలకు కలగజేసిన తెగుళ్ళలో ఏ తెగులు మీ యొద్దకు రానే రాదు. మిమ్ములను స్వస్థపరచు యెహోవాను నేనే. నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞలను అనుసరించిన ఎడల ఈ లోకములో అనేక తెగుళ్ళు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, అనేక మరణాలు వస్తున్నాయి. కానీ ఆ బాధలు ఆ మరణాలు ఆ తెగుళ్ళు నీ యొద్దకు రానే రావు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక దేవుని మాటను బట్టి ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు నీవు లోబడితే తప్పకుండా దేవుని కాపుదల నీ కుటుంబానికి నీ శ్రమలో నీ వేదనలో నీకు తోడుగా ఉన్నాను అనే దేవుని లేఖనము ద్వారా ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. అలాగే ఈ లోకములో మనకు శ్రమలు వస్తాయి, కానీ యేసు ప్రభు అంటున్నాడు ఆ శ్రమలను జయించే శక్తి మనకు మన ప్రభు మనకు తోడై ఉన్నాడు. కనుక లోకములో శ్రమ కలుగుతుంది, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకొనండి, నా మాట వినండి అని ప్రభు మనకు తెలియపరుస్తున్న లేఖనాలే. ఆ లేఖనాలను బట్టి మనం అందరం కూడా ధైర్యం కలిగిన వారిగా ప్రభువును బట్టి జీవిస్తాం. జీవిస్తే ఈ లోకములో జీవించిన ప్రభు వారమే, చనిపోయిన ప్రభు బిడ్డలుగానే ఉండాలి. కానీ ఈ లోకములో శ్రమలకు భయపడి అలాగే మనము ఐగుప్తు నీడకు ఐగుప్తు దేవునికి ఇష్టము లేని ప్రజల మధ్యలో దేవుని ఆజ్ఞకు తిరగబడి శ్రమల పాలైనప్పుడు దేవుని సహాయము నీకు రానే రాదు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ఏప్రిల్కు రాసిన పత్రిక 10:25 మనం చూసినప్పుడు అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి. కొందరు మానుకొనున్నట్లుగా సమాజముగా కూడుకునక ఒకనికి ఒకడు హెచ్చరించుసు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగు మీరు చేయుసు. ప్రేమ సూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనిని ఒకడు పురికొల్పవలెనని ఆలోచించండి. దేవుడే ఉన్నారు చెప్పండి. కొందరు ఏం చేస్తున్నారు చెప్పండి? సమాజముగా కూడుకోటలేదంట. యేసు ప్రభు అన్నాడు మీరు నాకు విశ్రాంతి దినమున సమాజముగా కూడుకొని నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన ప్రజలారా జనులారా నా యొద్దకు రండి, మీ భారములన్నిటినీ కూడా తేలికగా చేస్తా. కనుక దేవుని రాజ్యం యొక్క నీతిని వెతకండి, అప్పుడు మీకు అన్నీ కావలసినవన్నీ కూడా దొరుకుతాయి. కనుక మొదటగా నా రాజ్యము నా రాజ్యములో ఉన్న నీతిని వెతికితే దేవుడు అంటున్నాడు మీకు కావలసినవన్నీ నేను సిద్ధపరిచి ఉన్నాను అంటున్నాడు. కనుక మీరందరూ మొదటి ఆజ్ఞ సమాజముగా మీరు కూడుకునండి. అందరూ కూడుకొని మీరు దేవుడు అంటున్నాడు ఆ దినము దేవుని దినము సమీపించుట కొలది ఇంకా మీరు చూసినప్పుడు మీరేం చేయాలి చెప్పండి? మరీ ఎక్కువగా అలాగు చేయుసు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనిని ఒకడు పురుకొల్పుకొనుట ఎంతో మంచిది అంటున్నాడు. ఒకరికి ఒకరు సహాయముగా ఉండండి. ఈ లోకంలో మనం ఏ క్షణము ఏమి జరుగుద్దో తెలియదు. మనం ఎంతో దాచుకుంటున్నాం, ఆస్తులు కలిగి ఉంటున్నాం, కనుక ఈ ఆస్తులన్నీ నిరాశలైపోతాయి. కనుక నీవు ఎంతోమందిని మోసగించి ఏది చేసి నీవు దాచుకున్నా దానిని నీవు అనుభవించలేవు. కనుక యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ధనవంతుడితో అన్నాడు
ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండి తన కొట్లలో ధాన్యము ద్రాక్ష రసము సమృద్ధిగా ఉన్నప్పుడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము నీకు అనేక సంవత్సరాలకు విస్తారమైన ధనమును నేను సమకూర్చాను ఈ లోకములో ఎన్ని బాధలు వచ్చినా ఎవరికి వచ్చినా నా ప్రాణమా నీకు మాత్రమే రానే రాదు అనుకున్నాడు కానీ దేవుడు అంటున్నాడు ఓరి ఎర్రివాడా ఈ రాత్రి నీలో ఉన్న నీ ప్రాణమును నేను తీసేస్తున్నాను నీవు అనుకున్నవన్నీ ఏమవుతాయి నీవు ఆశించినవన్నీ ఏమవుతాయి కనుక ఒక్కసారి దేవుని చిత్తము ఏమిటో గ్రహించు దేవుడు ఏమంటున్నాడు చెప్పండి సమాజముగా కూడుకొని దేవుడు అంటున్నాడు ఇంకా ఆ దేవుని రాకడ సమీపించుచున్నదని మరీ ఎక్కువగా మీరేం చేయాలి చెప్పండి దేవుని చిత్తమును నెరవేర్చే వారిగా ఉండాలి దేవుని ఆశయాలు నెరవేర్చే వారిగా ఉండాలి కనుక ప్రయాసపడుతున్నారు వేదన పడుతున్నారు ఆ ప్రయాసంతా కూడా మీ భారాలను మోసేవాడను నేనే మీ భారములను మోయేస్తానికి నేను సిద్ధంగా ఉన్నా కనుక తగిన సమయములో మీకు ఆయన సహాయం చేస్తాను అంటున్నాడు ఆకాశ పక్షులను పోషించేవాడను మీకు నేను సహాయము చేయలేనా నా యొద్దకు వచ్చే వారికి నేను సహాయము చేయలేనా కనుక మీరు నా మాటను శ్రద్ధగా విని నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన యెడల ఏ అపాయము మీ యొద్దకు రాదు ఏ తెగులు రాదు కనుక ఎవరిని పిలుస్తున్నారు చెప్పండి ఆయన ఈ లోకములో శ్రమల్లో వేదనలో ఉన్న వారిని పిలుస్తున్నాడు మీకు నేను సహాయం చేస్తాను మీకు తోడుగా ఉన్నాను కనుక మీ యొక్క తలంపులన్నీ నెరవేరుస్తాను రండి ఆ దినము సమీపించుచున్నదికి కనుక అది ఎరిగి ఇంకా మీరు ఏం చేయాలి చెప్పండి కూడుకొని ఆ సమాజముగా దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన మనకు ఏవేవి నిర్ణయించాడో వాటి మీద దృష్టి కలిగి ఆయనను మహిమపరిచే మనము ప్రజలుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు కనుకనే చూడండి జపన్యా గ్రంథము చూడండి 2వ అధ్యాయము 1వ వచనములో చూసినప్పుడు దేవుడు అక్కడ ఏమన్నాడు చెప్పండి చిగ్గుమాలిన జనులారా కూడిరండి పొట్టు గాలికి ఎగురునట్లుగా సమయమంతా కూడా గతించుచున్నది విధి నిర్ణయము కాకక మునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకక మునిపే మిమ్ములను శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాక మునిపే కూడిరండి కూడిరండి అందరూ కూడుకొనండి సమాజముగా కూడుకొనండి కనుక సమాజముగా కూడి ప్రార్థన చేసినప్పుడు ఆనాడు విశ్వసించిన వారందరూ కూడా ఆ యేసు ప్రభువారు పరలోక రాజ్యము మనకు సిద్ధపరిచి ఆయన పునరుద్ధాన శక్తిని మనకి ఇచ్చిన తర్వాత ఆయన ఏర్పాటు కలిగిన వారందరూ కూడా మరి ఏకమతో కూడి ప్రార్థన చేసినప్పుడు వారు ఏం పొందారు చెప్పండి నూతన బలాన్ని పొందారు మరి జరగబోయే ప్రతి కీడును తప్పించుకున్నారు నూతన శక్తిని పొందారు కనుక విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా దురాత్మ క్రియల నుంచి విడిపించబడి చెడుతనము నుంచి షడ్ అలవాటుల నుంచి కామకత్వము నుంచి ఈ లోక ఆశల నుంచి విడుదల పొంది దేవుని రాజ్యం యొక్క శక్తిని వారు పొంది ఉన్నారు కనుక దేవుడు అంటున్నాడు చిగ్గుమాలిన జనులారా కూడిరండి సమయము గతించుచున్నది సమయం అంతా అయిపోతుంది కనుక ఇంకా మాకు సమయం ఉంది ఇంకా నేను దాచుకున్న ధనాన్ని అనుభవించగలను ఇంకా నేను రేపు చేయగలను అనుకుంటున్నావు కనుక ఈ దినము ఈ క్షణమే నీది ఈ క్షణమే నీవు ఏది చేసినా దేవుని సన్నిధిలో ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించినా ఏది చేసినా దేవునికి ఇచ్చిన సమయము
ఇది నీకు అనుకూలతగా ఉన్నది. కనుక రేపు చేద్దాం, మనము ఎల్లుండి చేద్దాం, అలాగే ఇంకా మనము ఏవేవో ఆస్తులు కలిగి ఉన్నాం వాటన్నిటినీ కూడా దేవుడు అంటున్నాడు, ఎర్రివాడా నీ రాత్రి నీ సమయమును ఏమై ఉన్నదో నీకు తెలియనే తెలియదు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈరోజు మనకు ఈరోజు వారమే, ఈ పూట వారమే మనం. కనుక దేవుడు మనలను పిలుస్తున్నాడు ఆయన ఆదరించడానికి. సమయము సమీపించి ఉన్నది. ఆయన అంటున్నాడు ఆయన ఉగ్రత నీ మీదకి రాకక మునిపే, విధి నిర్ణయము నీ మీదకి రాకక మునిపే ఇప్పుడే మీరు కూడి రండి, దేవుని చిత్తము తెలుసుకునండి, దేవుని సంకల్పము ఏమిటో తెలుసుకునండి అని తెలియపరుస్తున్నాడు. యెషయా గ్రంథం చూడండి 58:13 చూసినప్పుడు దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి. యెషయా గ్రంథము 58:13 నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ట దినమైన దినమని మీరు ఊరక ఉండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్టమైన దినమయు దినమైనదనియు ఘనమైనదనియు అనుకొని దానిని మీరు ఘనముగా ఆచరించిన ఎడల మీకు ఇష్టమైన పనులు చేయక వ్యాపారము చేయక లోక వార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యము నీ అనుభవములో ఉంచదనని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పండి, విశ్రాంతి దినమును మీరు వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరక ఉండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదని యెహోవాకు ప్రతిష్టమైన దినమని ఘనమైన ఘనమైనదని అనుసరించి ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా అనుశ్రయించిన ఎడల దేవుడు అంటున్నాడు నీకిష్టమైన పనులు చేయక వ్యాపారము చేయక లోక వార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల నీవు నీ సన్నిధిని దేవుని సన్నిధిని నీవు ఆనందింపచేసి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు నిన్ను నిలబెడతాడంట. దేశములో ఉన్నత స్థలాలు నీవు నీవు ఎప్పుడూ ఆలోచించని ఊహించని వాటికన్నా దేవుడు నిన్ను ఉన్నత స్థానములో ఉద్యోగములో కానీ వ్యాపారాల్లో కానీ నీవు ఏది తలస్తున్నావో వాటిని అత్యధికముగా నిన్ను హెచ్చించి ఉన్నత స్థానములో దేవుడు నిలబెడతాను అంటున్నాడు. ఎప్పుడు చెప్పండి, విశ్రాంతి దినమును మీరు ఆచరించి ఆయనకు పరిచర్య చేయుసు. అక్కడ కీర్తుడని అక్కడ యెషయా గ్రంథం 56:6 విశ్రాంతి దినమును అపవిత్రత పరచకుండా ఆచరించుసు, నా నిబంధన ఆధారము చేసుకొనుసు, యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుసు, ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరి ఉన్న అన్యులకు నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకుని వచ్చేదను, నా ప్రార్థన మందిరములో నేను వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించుచున్న దహన బలులను నాకు అంగీకారములగును, నా మందిరములో సమస్తమును సమస్త దినులకు ప్రార్థన మందిరమని అనబడుచున్నది. దేవుడు అంటున్నాడు విశ్రాంతి దినమును అపవిత్రత పరచకుండా
నా నిబంధన ఆధారము చేసుకొనుసు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుసు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరిన అన్యజనులు నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను నా ప్రార్థన మందిరములో నేను వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠము యొద్ద వారు అర్పించుచున్న దహన బలులు నాకు అంగీకారముగా ఉన్నవి దేవుని మాటను విని దేవుని సన్నిధిలో దేవుడు ఏ స్థితిలో నిన్ను ఉంచాడు ఎలా ఆశీర్వదించాడు ఏ అపాయములో నుంచి నిన్ను కాపాడి మరణ స్థితిలో నుంచి నిన్ను రక్షించిన తర్వాత దేవుడు అంటున్నాడు సమాజముగా కూడుకొని దేవుని మందిరములో ఆయనను ఆరాధిస్తూ ఆయనకి ఇష్టమైన పనులు చేస్తూ ఆయన మీకు ఏవేవి ఆజ్ఞాపించాడో లోక వార్తలు చెప్పుకొనకుండా అలాగే నీవు ఈ లోక పనులు చేయకుండా దేవుని సన్నిధిలో నీవు ఎప్పుడైతే నీవు ఆజ్ఞలకు లోబడ్డావో దేవుడు అంటున్నాడు ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను కనుక దేవుని ఆజ్ఞలు మనకు తెలియపరుస్తున్నాడు ఈ రోజు నీ స్థితి దిగజారిపోవడానికి కారణం ఏంటి దేవుడు నీకు ఎన్నో మేళ్లు చేశాడు ఎన్నో మరి మరణపాయాల నుంచి కూడా నిన్ను తప్పించిన ఇంకా దేవుని ఆజ్ఞలు నీలో లేనప్పుడు దేవుడు నీకు ఏమీ కూడా మరలా చేయలేడు కనుక దేవుని పరిశ్రమ చేయండి దేవుని మందిరములో పరిశుద్ధ జనముగా కూడుకొనండి దేవుడు ఈరోజు మీకు చేసిన దానిని బట్టి మీ ఎదుట దేవుడు ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని తలంచుకుంటూ ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు అర్పించినప్పుడు దేవుడు అంటున్నాడు నా ప్రజలు నా మాట వినినప్పుడు ఐగుప్తీలకు కలగచేసిన రోగాలలో ఏది వారి మీదకి నేను రానివ్వను వారిని స్వస్థపరిచేవాడను వారి కాపాడేవాడను వారి జీవితాలను ఎందుకంటే వెలిగించేవాడనే కానీ ఆర్పివేసేవాడు సాతాను కనుక దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలన్నిటిని అనుసరించినప్పుడు దేవుడు నీవు ఆశించినవన్నీ నీకు మేలుకరంగా చేయనయ్యున్నాడు కనుక సమయమంతా అయిపోతుంది కనుక సమయమంతా మీకు ఇచ్చిన సమయం అయిపోతుంది కానీ ఇంకా మీ మనస్సు దేవుడు అంటున్నాడు తిరిగి రండి ఇప్పుడైనా తిరిగి వస్తే దేవుడు అంటున్నాడు మేలు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాను అని తెలియపరుస్తున్నాడు కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు విశ్రాంతి దినమున మనము ఆయన చెప్పిన ఆజ్ఞలు అనుసరించి నడిచినప్పుడు ఆయన నామములో ఘనముగా ఆయన సన్నిధిలో ఘనత మహిమ ప్రభావములు ఉన్నవి అని ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకముగా వెళతామో దేవుడు అంటున్నాడు ఉన్నత స్థలములలో నేను నిన్ను కూర్చోబెట్టి ఉన్నత స్థానములో నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు ఈరోజు దేవుని ఆజ్ఞలు మనలో ఉన్నప్పుడు తప్పకుండా మనం ఆశీర్వదించబడతాం కనుక ఈరోజు శ్రమల్లో వేదనలో శోధనలో ఉన్నాము అండి ఇప్పుడైనా మీరు తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు యేసు ప్రభు అంటున్నాడు మీరు దేవుని రాజ్యం యొక్క నీతిని వెతకండి వెతికితే సమస్తము మీకు నేను ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాను అని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి లూకా సువార్త 13:10 విశ్రాంతి దినమున ఆయన ప్రార్థన జరుగుతున్న సమయములో అక్కడ ఏం జరిగింది చెప్పండి ఒక చూడండి విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు ఆయన సమాజ మందిరములో బోధిస్తున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీన పరుసు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వంగి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేక ఉండెను యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనతలో నుండి నీవు విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచి ఆమె చక్కగా నిలవబడి
దేవుని మహిమపరచెను. అక్కడ ఏమైంది చెప్పండి? విశ్రాంతి దినమున సమాజ మందిరములో ఆమె ఏం చేస్తుంది చెప్పండి? బోధించుచున్నప్పుడు కూడికలో ఉందంట. సమాజ మందిరములో దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది. కనుక 18 సంవత్సరాల నుంచి కూడా ఆమె స్త్రీ సాతాను చేత బంధించబడి ఆమె నడుము ఏముంది చెప్పండి? వంగిపోయిన స్త్రీ నడుము కావిడి బద్దలా వంగిపోయింది. కానీ దేవుని సన్నిధిలో మాత్రం విశ్రాంతి దినమున దేవాలయములోనికి వెళ్ళటం మానలేదు. ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్తుంది, ఆరాధనలో పాల్గొని ఉంటుంది. నా దేవుడు ఏదో ఒక రోజు నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసముతో దేవాలయాన్ని విడిచిపెట్టకుండా విశ్రాంతి దినములో ప్రతి కూడికలో ఆమె కనబడుతుంది. యేసు ప్రభువారు ఆయన విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. విశ్రాంతి దినములలో ఆయన ఆజ్ఞలను అనుసరించి ఐగుప్తు నీడకు వెళ్లకుండా ఆశ్రయము కొరకు దేవుని సన్నిధిలో ఎంతమంది ఆశ్రయాన్ని కోరి దేవుని సహాయము నిమిత్తము మరి నిరీక్షణ కలిగి ఉన్నారో వారందరి మీద ఆయన దృష్టి పెట్టి ఉన్నాడు. కనుకనే విశ్రాంతి దినమున ఆయన బోధిస్తూ ఉండగా ఈ లోకములో మరి ఆయనకు 18 నుండి సాతాను బంధించిన ఒక స్త్రీ ఆమెకు వేదనలో కనబడి ఉన్నది. కనుక వేదనతో బాధతో ఆమె 18 ఆమె జీవితమంతా కూడా ఆ బంధకాలలో ఉన్న స్త్రీని చూచి అమ్మా అని పిలిచినప్పుడు ఆమె చక్కగా ప్రభు దగ్గరకు వచ్చి ఉన్నది. వచ్చినప్పుడు అమ్మా నీ బలహీనతల్లో నుంచి నీ వ్యాధిలో నుంచి ఏ రోజు సాతాను నిన్ను బంధించి నీ కుటుంబాన్ని ఎంతో శోధనలకు గురి చేసిన ఈ బంధకాలలో నుంచి నీవు ఇప్పుడే విడుదల పొందుతున్నావు, పొంది ఉన్నావని నీవు నమ్ము అని అన్నప్పుడు తప్పకుండా ప్రభువా నేను నమ్ముస్తున్నానయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రభువుకి సాగిల పడగానే ప్రభు ఆమె మీద చేతులు ఉంచి ప్రార్థన చేయగానే చక్కగా ఆమె నిలబడింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. బంధకాలలో నుంచి విడుదల పొందింది, శ్రమలలో నుంచి విడుదల పొందింది. ఎన్ని సంవత్సరాలైనా ఎంత మనము వేదనతో ఉన్నా తప్పకుండా దేవుడు అంటున్నాడు, తగిన సమయంలో నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక ఆ విశ్వాసాన్ని నీవు నమ్మి ఉంటే దేవుడు అంటున్నాడు తప్పకుండా ఆయన నిన్ను విడుదల చేయడానికి ఒక సమయాన్ని చూస్తూ ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో ఆ 18 నుంచి బలహీన పరిచిన దయ్యం విడుదల పొందినప్పుడు అక్కడ కొంతమందికి ఏమైంది చెప్పండి? బాధగా ఉంది. ఎందుకంటే ఈమె స్వస్థత పడకూడదు. 18 నుంచి ఆమె వేదన బాధన చూసిన వాళ్ళు, ఆ బాధలన్నింటినీ కూడా ఎరిగిన వారు అంటున్నాడు అక్కడ ఈమె స్వస్థత పడకూడదు, విశ్రాంతి దినమున ఇక్కడ స్వస్థతలు జరగకూడదు అని ఆ సమాజ మందిరపు అధికారి అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి? యేసు ప్రభువుని ఎదిరిస్తూ ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు ఈ సాతాను బంధకాలలో బంధించబడి ఉన్న స్త్రీని విడుదల చేయడానికి నేను నశించిన వారిని వెతికి రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాను. కనుక ఇది నేను నా తండ్రి వలన పొందిన అధికారము వలన ఈ లోకంలో ఇలాంటి వారిని కాపాడుట కొరకే ఈ లోకానికి నేను వచ్చి ఉన్నానని ప్రభు అక్కడ సాతాను అనుచరులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఎవరైతే దేవుని కార్యములు జరగకూడదని దేవుని పనులకు ఆటంకంగా ఉన్నారో వారందరినీ అక్కడ గద్దించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనలను, ఎందుకంటే ఆయన వాక్యము విని విశ్రాంతి దినమును పోగొట్టుకొనకుండా దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞలకు లోబడి దేవుని చిత్తము జరిగించే వారిని విడుదల చేయడానికి ఈ లోకానికి ప్రభు వచ్చి ఉన్నాడు.